మా ఇంటి దగ్గర ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా పెంచిన పూల మొక్కలు, కూరగాయలు. ఇవి ఆర్యా పూలు అంటారు. వీటిని జూన్ జూలై నెలలో నాటుకోవచ్చు. ఒక దుబ్బును తీస్తే దీంట్లో 10 మొక్కల వరకు వస్తాయి. వాటిని లైన్ లైన్లుగా ఒక్కొక్క మొక్క తీసి నాటుకోవాలి. 3 రకాలు ఉన్నాయి మా ఇంటి దగ్గర. వీటిలో ఒకటి రాణి కలర్, ఇది ముద్ద. ఇంకొకటి ఆరెంజ్ కలర్, ఇది ఒంట్రక్క. ఇంకొక రకం తెలుపు. ఈ తెలుపుని తీసి నాటలేదు, అందుకని ఇది దుబ్బులాగా గుబురుగా ఉంది. అదే తీస్తే కనుక ఒక మొక్కనే 10 మొక్కలుగా తీసి పెట్టుకోవచ్చు. వీటిని డెకరేషన్లో కూడా వాడుకోవచ్చు. క్రీమ్ కలర్ గులాబీ. ఈ గులాబీ పూలు చెట్టుకే ఎండిపోతాయి కానీ ఒక రెక్క కూడా రాలదు. సిరిడి బంతులు, ఇవి ఒంట్రక్క ఉన్నాయి. ఒకటే ముద్ద ఉంది, ఎల్లో కలర్ ఒకటే ముద్దగా ఉంది. 4 రకాల సిరిడి బంతులు, కనకాంబరాలు. ఇవి మల్లె, ఒక రకమైన మల్లె. చెట్టు మాత్రం మల్లె చెట్టు లాగా ఉండదు, పెద్ద పెద్ద ఆకులతోటి ఉంటుంది. ఇది చలికాలంలోనే పోస్తుంది, ఒకటే గుత్తిలాగా పోస్తుంది. ఆ గుత్తికే 20 పూలు వరకు పోస్తాయి. ఇంకొక కొమ్మ వస్తే దానికొక గుత్తి పోస్తూ ఉంటుంది. ఇది ముద్దగానూ ఉంటాయి, మంచి సువాసనతో కూడా ఉంటాయి. పువ్వు ఎంత ముద్దగా ఉంటుంది, మంచి వాసన కూడా కలిగి ఉంటుంది. చలికాలంలోనే ఎక్కువగా వస్తాయి. ఈ ఆస్ట్రా పూలు, వీటిని కూడా జూన్ జూలైలో నాటుకుంటే చలికాలంలో పూలు పూస్తాయి. చామంతి పూలు అవి పూసినప్పుడే ఆస్ట్రా పూలు కూడా పూస్తాయి. వీటిని కూడా పువ్వునే విత్తనాలుగా చేసుకుని నాటుకోవాలి. చామంతులు గులాబీలు, పసుపచ్చ పూలు. తర్వాత వీడియోలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల సాగును చూపిస్తాను.